హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి దేశవ్యాప్తంగా కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1500కు క్షీణించిన కొత్త కేసులు, 16000 దిగువకు క్రియాశీల కేసులు. సో దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గత కొన్ని రోజులుగా 2000 దిగువనే నమోదవుతున్న కొత్త కేసులు తాజాగా 1500కు క్షీణించినాయి అన్నమాట. ఆదివారం మరణాలు కూడా అదే స్థాయిలో తగ్గడం ఊరట కలిగిస్తుంది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. నిన్న 432389 మంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 1270 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ముందు రోజు 149 మంది కరోనాతో మరణాలు అయితే సంభవించినాయి అన్నమాట. 24 గంటల వ్యవధిలో 31గా తగ్గినాయి అది. సో పలు రాష్ట్రాలు మునుపటి గణాంకాలను సవరిస్తుండటంతో మృతుల సంఖ్యలో ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పటి వరకు 5.21 లక్షల మంది చనిపోయారు. ఇక నిన్న 1567 మంది కోలుకోవడం జరిగింది. రికవరీ రేటు 98.75% చేరింది. ఇక క్రియాశీల కేసులేమో 15859గా ఉన్నాయి. మొత్తం కేసులో బాధితుల సంఖ్య అంటే క్రియాశీల కేసులేమో 0.04 ఉన్నాయన్నమాట. మరోపక్క కేంద్రం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమం కింద 180 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు. నిన్న 420842 టీకా డోసులు అయితే పంపిణీ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.